ఇప్పుడు బంద్ అయింది కావచ్చు కానీ బెల్ట్ షాప్ లేని ఊరు లేదు మళ్ళా ఎలక్షన్లు కాగానే మళ్ళా బెల్ట్ షాపులు పెడతారు ఇవాల మీ అందరిని అడుగుతున్నా ఏ గ్రామంకైనా కూడా నా సోదర మనల్ని నేను ఒకటే అడుగుతున్నా బెల్ట్ షాపులు తీసేద్దామా వద్దా తీస్తాం అనుకుంటే చేతులు లేపురు బెల్ట్ షాపులు తీసేసుడేనా అన్న మీరేం సపోర్ట్ చేస్తలేరు బెల్ట్ షాప్ తీద్దామంటే ఆ అగో తీసేద్దామా బెల్ట్ షాపులు తీసేద్దామా తల్లి ఇవాల నేను ఒక గ్రామంకి పోతే ఇవాల నిజంగా చెప్తున్నా అక్కడ చూసిన సంఘటన చూసి మనం నిర్ణయం తీసుకున్నామన్న భారతీయ జనతా పార్టీ పక్షాన ఖచ్చితంగా ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నన్ను గెలిపి అని నేను ఏ గ్రామంలో కూడా బెల్ట్ షాప్ ఎక్కడ చేసుకుంటూ ఒక తల్లి నన్ను పట్టుకొని ఏడుస్తున్నా ఇవాళ ఈ బెల్ట్ షాపులు దీపి బిడ్డ ఇది ఏంది నా కొడుకు తాగి తాగి 27 ఏళ్ళ కొడుకు చచ్చిపోయిందట చేతికొచ్చిన కొడుకు చచ్చిపోతే ఎంత బాధ ఉంటుంది 27 ఏళ్ళు అంటే వయసు చచ్చిపోయే వయసు అది ఈ తాగుడుతోనైందంటే నేను ఆ ఇప్పుడు ఆ మరద గ్రామంలో నేను వాళ్ళకు హామీ ఇచ్చి వచ్చిన నన్ను గెలిపినరి బెల్ట్ షాపులు బంద్ చేస్తా నా ఆడపడుచులను నా సోదరులను నా వాళ్ళ కంట నీరు లేకుండా చేసే బాధ్యత నేను చెప్తున్నా బెల్ట్ షాప్ తాగితే తాగునరి ఎవరైనా ఏమైనా చేసుకోరు కానీ ఈ బెల్ట్ షాపులు పెట్టి ఇంటింటికి తాగుబోతులను తయారు చేసి పని చేసుకునే వయసులో పిల్లలను మగపోరు మొదలు అందరినీ నాశనం చేసే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది।